కొందరికి ఇది చంద్రబాబు నాయుడికి ఒకే రాజధాని, ఎందుకు ఒకే కొడుకున్నాడు కాబట్టి, ఆయనకు ఒకే రాజధాని కావాలి, ఒకే డబ్బు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు ఉన్నారు, ఆయన ఆలోచన నలుగురు, ఎందుకంటే నాలుగు దిక్కుల పెరగాలి ఆలోచించారు. రాష్ట్రం ఎప్పటికైనా కూడా హైదరాబాద్ పరిస్థితి మనకు రాకూడదు, వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. నమస్కారం స్పీకర్ గారు. నమస్కారం స్పీకర్ గారు. నేను రావటం లేట్ అయింది, ఇక్కడ వాతావరణం చూస్తుంటే నాకు తెలియలే. అందరు మా వాళ్ళంతా గంభీరంగా అందరూ బాధపడుతున్నారు. మామూలుగా నవ్వుతున్న అసెంబ్లీ ఎందుకో ఒక విధమైన ఫీలింగ్లో ఉండ రావటం అడిగా, ఏం జరిగిందని అడిగిన, ఏముంది రోజు ఆడలు బిందులు గలాట్లేస్తుంటారు, పాత రోజుల్లో అయితే బోర్ కాడ లేడీస్ ప్రతిరోజు లేడీస్ లాగా పైకి వస్తారు, మైక్ కాడ ఉంటారు, ఆడ ఒక్కరు స్పీకరా నలుగురు స్పీకర్ కూడా డౌట్ వచ్చింది. ఓన్లీ మైక్ కాడ నిలబడుకుంటారు, ప్రతి ఒక్కరు చూడటం, ఆ నుంచి మమ్మల్ని రచ్చగా పిలవటం. ప్రతిరోజు మేము వచ్చిన రోజు కానించి వాళ్ళకి కెప్టెన్. కొందరికి ఇది చంద్రబాబు నాయుడికి ఒకే రాజధాని, ఎందుకు ఒకే కొడుకున్నాడు కాబట్టి, ఆయనకు ఒకే రాజధాని కావాలి, ఒకే డబ్బు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు ఉన్నారు, ఆయన ఆలోచన నలుగురు, ఎందుకంటే నాలుగు దిక్కుల పెరగాలి ఆలోచించారు. రాష్ట్రం ఎప్పటికైనా కూడా హైదరాబాద్ పరిస్థితి మనకు రాకూడదు, వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తాడు, మార్కులు ఇస్తున్నాడు, ఎవరు ఎంత దూరం పోతారు, ఎంత అరస్తున్నారో సాయంత్రం అయితే వాళ్ళు కూర్చొని మార్కులు ఉన్నట్టుంది వాళ్ళకి. అసెంబ్లీ ఇది, ఇది ఒక దేవాలయం. ఈ దేవాలయంలో గవర్నమెంట్లు లే, వాళ్ళు ఉన్నప్పుడు మా వాళ్ళు దుష్టించరు తిడితిడి. ప్రజల గవర్నమెంట్ వచ్చింది జగన్ అన్న, అసలు మా ఓటర్లు కూడా వాళ్ళు తిడుతున్నా కూడా మేము తిడుతుంటే మమ్మల్ని పిలిచి చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు, అలా మాట్లాడకూడదు, మనం వాళ్ళు చేసేట్టు మనం చేస్తే గాడిదికి కుక్కకున్న తేడా ఉంటుంది, గుర్రానికి కుక్క నచ్చలేము వాళ్ళకి. వాళ్ళన్నింటిలో పోల్చలేం కాబట్టి కొన్నిట్లను పోల్చాలి వాళ్ళు. ఎందుకంటే దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమావేశంలో వాయిస్ చెప్పేదానికి లేశారు. ఆ రోజు అసలు మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పు ఉంది, చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ తెలుసు, ఒకసారి లేచినారు, వదిలేసిన పని మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు మాట్లాడమని పెద్ద ఆయనని, మళ్ళీ మూడోసారి ఛాన్స్ ఇచ్చారు. ఆయన తెలుసు ఆయన మెంటాలిటీ, యూనిట్లకు మళ్ళీ వాళ్ళు రెచ్చగొట్టాడు పంపిస్తున్నారు. అంటే రాత్రి 11 దాకా ఎంత 9:30 దాకా ఏపించారు. ఎందుకంటే వాళ్ళు ప్రజల మనుషులు, ప్రజలు వాళ్ళు గెలవాల, పెరుక్కున్న పార్టీలు అవన్నీ కూడా వాళ్ళ ఆలోచనలు అలాగానే ఉంటాయి. ఒక్కొక్క ఈరోజు అసెంబ్లీలో వస్తే రేపేం వస్తుంది. నిన్నైతే వెనకాల కూర్చున్నా జగన్ అన్న బ్యాగుల గురించి డిస్కస్ చేస్తా, గోరు ముద్ద, అసలు బడ్జెట్, అసలు భయపడుతున్నాం మనం, అప్పులు చేసి వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు 3 లక్షల కోట్లు. అయినా అందరూ బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలని ప్రతి స్కీమును కూడా ఆలోచించుకొని ఎట్టయితే మనం రాబోయే రాష్ట్రం ఎలా డెవలప్ చేయాలో ఆలోచిస్తున్నాం. 3 రాజధానులు అంటాను ఎందుకంటే కొందరికి ఇది చంద్రబాబు నాయుడికి ఒకే రాజధాని, ఎందుకు ఒకే కొడుకున్నాడు కాబట్టి, ఆయనకు ఒకే రాజధాని కావాలి, ఒకే డబ్బు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు ఉన్నారు, ఆయన ఆలోచన నలుగురు, ఎందుకంటే నాలుగు దిక్కుల పెరగాలి ఆలోచించారు. రాష్ట్రం ఎప్పటికైనా కూడా హైదరాబాద్ పరిస్థితి మనకు రాకూడదు, వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పటికే మనం ఏ పరిస్థితిలో ఉన్నాం, మనం అడవిలో వచ్చి ఉంటున్నాం, మనం అందరం కూడా. ఇప్పుడు వస్తుంటే ఎదుర్కొంటా బ్రేక్ ఇన్స్పెక్టర్ అవుపడ్డు, ఆవులు ఎనుగులు వస్తున్నాయి బ్రేక్ ఇన్స్పెక్టర్ కన్నా ముందుగా, అంటే ఎక్కడ తీసుకొచ్చి రాజధాని పెట్టారు. ఇవన్నీ కూడా ఆలోచించుకొని ముగ్గురికి సమానం, ఒక తండ్రికి 3 బిడ్డలు ఉంటే 3కి ఎలా సమానం ఉండాలో అలా ఆలోచించుకొని జగన్మోహన్ అన్న రాబోయే తరాలకి వరాలు ఇస్తున్నారు. ఈరోజు కొందరికి ఇష్టం లేకుండా పోతుంది, ఎవరికైనా ఇష్టం లేకుండా పోతుంది కొందరికి. కాబట్టి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అసలు పాప ఆయనకి నిన్నటాంచి శ్లోక్లో లేడు ఆయన, ఆయన ఆస్తులన్నీ కూడా ఏందో ఆయన బెనామీలు, అందరూ బెనామీలు. చూడండి ఎంత చూడండి, కేశవ్ గారు నేను ఎంత సుస్థంగా తప్పు చేసినా కూడా పబ్లిక్లు ఎంత నేను కరెక్టు ఎంత చూడండి, మన వల్ల కాదు అది. కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ మాస్టర్ ఉన్నాడు, అబద్ధాల కోటకి చైర్మన్ ఆయన ఉన్నాడు, రోజు ఇదే పని, రోజు వాళ్ళ టీవీల్లో పేపర్లో చూపిస్తా, ఇంకేం అవపడం, ఢిల్లీ చూపించారు ఒకే దగ్గర ఉండాలని. ప్రతిరోజు కూడా అబద్ధాలతో వచ్చిన గవర్నమెంట్ వాళ్ళందరి. కాబట్టి దయచేసి ఖచ్చితంగా స్పీకర్ గారు యాక్షన్ తీసుకోవాలి. ఏదైనా సరే మన ఇంట్లో కుక్క అని చెప్పి పైన కూర్చుంటే ఏం చేస్తుంది, మూత అంతా నాకుతుంది, కుక్కైనా కూడా కుక్కైనా నాకుతుంది. రామాగారు మీరు 6 కోట్ల వచ్చేస్తే స్పీకర్ దగ్గరికి వచ్చేస్తారు, రోజు వాళ్ళ పని ఆ కుక్కని ఏడగట్టేలా కట్టియాలి. అదే మాగా ఇక్కడుండేది మనందరూ కూడా ప్రజలతో ఎన్నుకున్నాం, ఇక్కడికి వచ్చినాం, ఏదో సర్వీస్ చేయాలి, బాగా చేయాలనే ఉద్దేశంతో. వాళ్ళ కడుపు పండుతుందా మండదా, జగన్మోహన్ అన్న రోజు ఒక్కొక్క స్కీమ్ పెడుతుంటే వాళ్ళ కడుపు పండిపోతున్నది వాళ్ళకంతా. ఏ జగన్మోహన్ రెడ్డి గారు
శిరస్థాయికి 20 సంవత్సరాలు ఉండిపోతారు. ఏదో ఒక రచ్చ పెట్టాలి ప్రజల్లోకి తెచ్చు, మంచి పని తీసుకోని బాగుడుదనే రచ్చలేసుకుంటారు. కాబట్టి దయచేసి ఈ సభని మీరు దయచేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇంకొకసారి ఎలా ప్రవృత్తం చేయకుండా చూడాలని స్పీకర్ గారిని మరొకసారి కోరుకుంటూ నమస్కరిస్తున్నాను.